జగిత్యాల మండలము తాటిపల్లి సురభి గోశాల్లో ఈ నెల 10న గో ఆధారిత ప్రాకృతిక సహజ సుస్థిర వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని సురభి గోశాల పాలకవర్గ సభ్యులు పేర్కొన్నారు. దీనిలో భాగంగా శనివారం గోశాల ఆవరణలో కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ దేశ సౌభాగ్యానికి, సామాన్య ప్రజలందరి ఆరోగ్యం కొరకు, ఆర్థిక వికాసము, పర్యావరణ పరిరక్షణ కోసం గో ఆధారిత ప్రాకృతిక సహజ సుస్థిర వ్యవసాయ పద్ధతులపై అవగాహన కొరకు రైతులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వయంగా ప్రకృతి వ్యవసాయం చేయి రైతులు ఈ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ప్రయోజనం పొంది రసాయనాలు లేని సహజమైన ఆహార ఉత్పత్తులను సమాజంకు అందించాలని చూడాలని వారు కోరారు. శనివారం రోజున జరిగే కార్యక్రమానికి 100 రూపాయల ప్రవేశ రుసుము ఉంటుందని, దీనికి గాను రైతులకు అల్పాహారము, భోజన సౌకర్యం ఉంటుందని, కార్యక్రమం ఉదయం 8:40 నుండి సాయంత్రం వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోరని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సురభి గోశాల అధ్యక్షులు తురగా రాజరెడ్డి, ప్రధాన కార్యదర్శి బండారి కమలాకర్ రావు, సహాయ కార్యదర్శి గంప ప్రకాష్, కోశాధికారి రాజేశ్వరి ఈశ్వరయ్య, సభ్యులు మంచాల జగన్, గోలి శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, బొమ్మకట్టి రాంగోపల్లి, ఎల్మిల్ల ఉషా కిరణ్ తో పాటు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు పాల్గొన్నారు. గో మాతా కీ జై, గో మాతా కీ జై, గో మాతా కీ జై. ప్రకృతి వ్యవసాయము వర్ధిల్లాలి, గో ఆధారిత వ్యవసాయము వర్ధిల్లాలి, గో ఆధారిత వ్యవసాయము వర్ధిల్లాలి. వందే గోమాతరం, వందే గోమాతరం, వందే గోమాతరం, వందే గోమాతరం. సురభి గోశాల ద్వారా ప్రతి సంవత్సరం కూడా 2 కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఒకటి కార్తీక మాసంలో గోపూజ గోదాన కార్యక్రమం, అట్లాగే ఫిబ్రవరి మాసంలో ప్రకృతి వ్యవసాయం మీద రైతులందరూ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక స్వావలంబన, సమాజానికి రసాయనిక ఎరువులు వాడినటువంటి ఆహార పదార్థాలు అందించాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా మంచి ఆహారాన్ని తిని ఉండాలనేటువంటి ఉద్దేశంతో పెట్టుబడి లేని ఈ ప్రకృతి వ్యవసాయాన్ని రైతులందరికీ కూడా అవగాహన కలిగించి ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గో ఆధారిత వ్యవసాయం చేసేటువంటి రైతు బంధువులందరినీ, మరియు గో ఆధారిత వ్యవసాయం చేయాలి అనేటువంటి ఉత్సాహం చూపిస్తున్నటువంటి రైతులందరినీ కలిపి వేదికగా ఫిబ్రవరి 10 శనివారం రోజున ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సురభి గోశాల తాటిపల్లిలో రైతు సదస్సు ఏర్పాటు చేయడానికి, జరుపుకోవడానికి నిశ్చయించడం జరిగినది, నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ప్రకృతి వ్యవసాయము ఎడ ఆసక్తి కలిగినటువంటి రైతు బంధువులు అందరూ వచ్చి పాల్గొనవలసిందిగా సురభి గోశాల నుండి మేము ఆహ్వానిస్తున్నాము. దీనికి రాష్ట్ర స్థాయి నుండి అనుభవజ్ఞులైనటువంటి మరి గో ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి అనుభవజ్ఞులైనటువంటి పెద్దలు మనకు మార్గదర్శనం చేయడానికి వస్తున్నారు. ఈ అవకాశాన్ని జగిత్యాల జిల్లా రైతాంగము వినియోగించవలసిందిగా మేము కోరుకుంటున్నాము. ఎన్ఎం బాబురెడ్డి, మాది జైన గ్రామం, ధర్మపురి మండలం. నేను గత 3 సంవత్సరాల నుంచి మామిడి తోటకు ఈ ప్రకృతి వ్యవసాయం పద్ధతులు అంటే సుభాష్ పాలక గారి 2015లో శిక్షణకు వెళ్ళిన తర్వాత ఆ మామిడి తోటకు ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ పెట్టలేదని కాకుండా జీవామృతం మరియు నీమాస్త్రం వాడుతూ
చేస్తున్నాము. అలాగే గత 2 సంవత్సరాలుగా ఒక ఎకరం పొలంలో ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు చేయడం జరిగింది. గత వర్షాకాల ఖరీఫ్ సీజన్ లోపల చుట్టుపక్కల పొలాలకి దోమకాటు వచ్చినప్పటికీ ఈ గోఆధారిత వ్యవసాయం చేసిన మా పొలంలో మాత్రము దీనికి దోమకాటు తెగులు రాలేదు. అంటే ఈ ప్రకృతి వ్యవసాయం అనేది మన ప్రకృతికి కాదు మన ఆరోగ్యానికి కూడా కాపాడడానికి మనం రైతులందరం ఈ మాదిరిగా అంటే తమ తమ స్థాయి లోపల ఎంతో కొంత ఈ రకంగా చేసి ముందు ముందు మనం ఈ రసాయనం లేని పంటలు పండించడానికి మనం దీన్ని అవకాశాన్ని వినియోగించుకోవాలని రైతు సోదరులందరికీ